వ్యక్తిగతమైన సంబంధము, అలాగే సంఘపరమైనటువంటి సహవాసము లేదా సంబంధం. ఈ రెండు విషయాలను కనుక ఆలోచన చేస్తే దేవుని ప్రజలుగా మన అనుదిన జీవితంలో ఈ రెండు చాలా అవసరం. వ్యక్తిగత సహవాసం అవసరం, అలాగే సంఘముతో సహవాసం అవసరం. చాలామంది మన జీవితాల్లో ఈరోజు ఉన్నటువంటి విధానంలో ఎలా అయిపోయామంటే వ్యక్తిగత సంబంధం తగ్గిపోయింది. ఈ సహవాస సంఘ విధానంలోకి వచ్చేసరికి విధానంలో మనము పాలు పొందుతున్నాము, కానీ మన ప్రార్థన విధానానికి వచ్చేసరికి వ్యక్తిగతంగా దేవునితో ఉన్న సంబంధం తగ్గిపోయింది. సహవాసంగా కూడినప్పుడు మాత్రం మనము ఎక్కువగా ప్రార్థన చేయడానికి ప్రార్థన చేస్తున్నాం. నా మాటలు అర్థమని అంటే సహవాసము సంఘముగా చేరి సహవాసంగా ప్రార్థించటము తగ్గకూడదు. అలాగే వ్యక్తిగతంగా మన జీవితంలో యేసయ్యతో మనకున్న సంబంధం అనేది కూడా తగ్గకూడదు. అంటే రెండు చెరు సమానమైనవి ఉండాలి. ఈరోజు మన అలవాటు ప్రకారంగా మనం ఏం చేస్తున్నామంటే దేవునితో సహవాసాన్ని వ్యక్తిగతంగా మనం తక్కువగా అయిపోతున్నాం. సంఘ విధానంలో మనం అందరం కలిసి వస్తాం కనుక ఒక విధానంలో మనం ఎక్కువగా మరింతగా ఎక్కువ సమయం ప్రార్థించే విధానంలో మనం ఉండగలుగుతున్నాం. అంటే నా మాటలు అర్థమవుతున్నాయి కదా మీకు. సో రెండు మనకు అవసరం. నా ప్రశ్న ఏంటంటే మనం రెండిట్లో కూడా అధికంగా దేవునితో సహవాసం కలిగిన వారమై ఉండాలి. అంటే దేవునితో సహవాసం ఉన్న విషయంలో మనం రెండిట్లో కూడా చెరు సమానంగా కనబడాలి దేవునికి. ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా ఉండకూడదు. వ్యక్తిగత సంబంధానికి వెళ్ళినప్పుడు దేవుడు మనతో ఏం పని చేయడానికి ఇష్టపడుతున్నాడో మన అంతరంగంలో అది పనిచేయడానికి ప్రారంభిస్తాడు. ఇప్పుడు సంఘ సహవాసానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనము వాక్యం వినినప్పుడు లేదా మన సహవాసం కూడి ప్రార్థిస్తున్నప్పుడు మనము పురికొల్పబడడానికి ఈ సహవాసము సంఘ విధానము సంఘముతో ఉన్న సహవాసం ఎంతో అవసరం. పురికొల్పబడటం అనేది ఎందుకు అవసరం అంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా చేయడానికి ఇష్టపడం కదా, కానీ సహవాసంగా వచ్చినప్పుడు ఒకరిని బట్టి మరొకరు ఏం చేయబడతాం, మరి ఎక్కువగా చేయడానికి ఇష్టపడతాం. అది పురికొల్పబడటం అంటే. ఇప్పుడు వాక్యంలో రెండు విధానాల గురించి మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త ఆరవ అధ్యాయం చూద్దాం ఒకసారి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచిన నీ తండ్రి నీకు ఏం చేస్తాడు. సో వాక్య భాగంలో యొక్క మాటనే మనం ప్రతిఫలం ఇస్తాడు అనే మాట గురించి చూస్తాం కదా. అంటే ఇంకా లేవని కాదు నా ఉద్దేశం, వాక్య భాగాలు ఉన్నాయి. కానీ ప్రార్థన చేసే విషయంలో ఇక్కడ స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందును చూసిన తండ్రికి నీవు ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం చేస్తున్నాడు, రహస్యమందున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు కనుక నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు ఆ విషయమే నీకేం చేస్తా అంటున్నాడు, ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. సో ఇది వ్యక్తిగతమైన సంబంధం. అలాగే మరొక వాక్య భాగం చూద్దాం చూడండి. మొదటి యోహాను పత్రికలో అపొస్తలుడైన యోహాను గారు చెప్తున్నటువంటి మాటలలో మేము సాక్ష్యం ఇస్తున్నాం అన్న విధానంలో తను సహవాసం అన్న మాటను ఉపయోగిస్తూ ఒక మాట చెప్తాడు అక్కడ చూడండి. మొదటి యోహాను పత్రిక ఒకటో అధ్యాయం మూడు వర్షాలు చదువుకుంటూ వెళ్దాం. జీవవాక్యము గురించి ఆది నుండి ఏది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవము గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుస్తున్నాం. చూడండి అక్కడ మూడో వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియపరచుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను
ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ఇక్కడ అంటున్నటువంటి మాటలో, మేము ఏది చూసామో, మా కనులు ఏది చూసినాయో, మా చేతులు ఏది పట్టుకున్నాయో, మేము ఏ స్వరాన్ని విన్నామో దాని గురించి మేము చెప్తున్నాం అంటూ ఏమంటున్నాడు, జీవాన్ని గురించి మేము సాక్ష్యం చెప్తున్నాం అంటూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మేము ఏది చూసామో అదే మీకు చెప్తున్నాం. మన సహవాసం ఎవరితో ఉండాలంట? తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది. ఇప్పుడు మీరు గమనించండి అన్నటువంటి ఈ చదవబడిన వాక్య భాగంలో ఇక్కడ యోహాను గారు స్పష్టంగా చెప్తున్నాడు, నేను సాక్ష్యం ఇస్తున్నా, నేను సాక్ష్యం ఇస్తున్న విధానంలో తను అనేటువంటి మాటలు, కనులారా నేను ఏది చూసింది, విన్నది, తర్వాత చేతులతో నేను తాకింది అంటున్నాడు. సో ఇప్పుడు ఒక మనిషి నాకు దగ్గరగా లేకపోతే ఆ మనిషిని నేను చూస్తానా? ఒక మనిషి నాకు దగ్గరగా లేకపోతే ఆ మనిషి మాట్లాడినప్పుడు నేను వింటానా? ఒక మనిషి నాకు దగ్గరగా లేకపోతే ఆ మనిషి నేను పట్టుకో, ఆ మనిషి యొక్క స్పర్శ నేను పొందగలుగుతానా? లేదు కదా, చెప్పండి, అవునా కదా. అంటే వ్యక్తిగత సంబంధం అవసరం. అదే క్రమంలో మనకు సంఘముతో సంఘ విధానంలో మనం చేరినప్పుడు మనం సరి అయినటువంటి సంబంధం సంఘంతో సహవాసం గల వారుగా ఉండటం అవసరం. ఈరోజు చాలామంది జీవితాల్లో ప్రార్థనలకు వస్తున్నాం కానీ వ్యక్తిగతంగా మనం సహవాసం కలిగి ఉన్నట్లేదు దేవునితో. సహవాసం చేయడానికి సంఘంగా కూడుకుంటున్నాం దేవునితో, కానీ వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేయడానికి మాత్రం సమయాన్ని కేటాయించట్లేదు మనం. కదా, అవునా కదా. అంటే మనం పనులు బిజీలు అయిపోయాం కదా ఎక్కువగా. అందుకే మీరు మరియను గురించి చూడండి, యేసు ప్రభువారు ఏమంటారు మరియను గురించి, లూకా వార్త అంటాడు కదా 10వ అధ్యాయంలో, మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది కానీ మరి ఏం చేస్తూ ఉంది, యేసే పాదాల దగ్గర కూర్చొని. అంటే ఆయన ఆ యేసు ప్రభువారు ఆమె వారి ఇంటికి వెళ్ళినప్పుడు యేసయ్య మాట్లాడే ప్రతి మాటను ఏ ఒక్కటి కూడా ఆమె పోగొట్టుకోకుండా ఆయన అలాగే చూస్తూ ఉంది. చూసారా, ఏ ఒక్క మాట కూడా ఆయన ఏది మాట్లాడుతున్నాడో ఏ ఒక్క మాట ఆమె వినకుండా అయిపోతుందేమో అన్నట్టుగా ఆయన ఇంట్లో ఉన్నంత వరకు కూడా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు కనిపెడుతూ ఆయన మాటలు వింటా. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన ముఖాన్ని చూస్తూ ఉంది ఆమె. చూసారా, సో వ్యక్తిగత సంబంధంలో దేవుడు చేసే విధానం ఏంటంటే మనతో పనిచేస్తాడు, వ్యక్తిగతంగా మనతో పనిచేస్తాడు. సంఘములో చేరినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడు మనలను మరింతగా బలపరచడానికి ప్రయత్నిస్తాడు. మనం బలపరచబడటం ఎంత అవసరమో, పురికొల్పబడటం అనేది ఎంత అవసరమో, అలాగే వ్యక్తిగతంగా దేవుడు మనతో పని చేయడం అనేది కూడా అంతే అవసరం. దేవుడు మనతో పనిచేసినప్పుడు ఏం జరుగుతుందంటే మన వ్యక్తిత్వం మార్చబడిద్ది, మన విధానం మార్చబడిద్ది. అప్పుడు మనం ఒంటరిగా దేవునితో ఎంత సమయమైనా గడిపేటువంటి విధానాల్లోనికి మనం వెళ్ళగలుగుతాం. ఆమె మీరు యాకోబు గురించి చూడండి ఒకసారి. యాకోబు గురించి తన ప్రయాణం అంతటిలో కూడా, అంటే దేవుడు ఎక్కడ మాట్లాడలేదని కాదు నా ఉద్దేశం, తను శ్రమ కలిగినప్పుడు అయ్యా అదిగో నా మామ ఇట్లా చేస్తున్నాడు, నాకు నేను బాగా ఇబ్బంది పడుతున్నానని ప్రార్థించినప్పుడు దేవుడు దర్శనంలో మాట్లాడుతున్నాడు, జవాబిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, అంత బాగానే ఉంది. ఇప్పుడు తన మామ లాభానింటి నుండి బయటకు వచ్చిన తర్వాత, అంతా దేవుడు మంచిగా ఆశీర్వదించిన తర్వాత, ఇప్పుడు ఒంటరిగా అన్నిటిని విడిచిపెట్టి యొబ్బేకు అనేటువంటి ఒక రేవు దగ్గరికి వెళ్ళాడు కదా. ఒక రేవు దగ్గరికి వెళ్ళి తనేం చేస్తున్నాడు, రాత్రి అంతా దేవునితో పెనుగులాడుతూ వచ్చాడు, పెనుగులు పోరాడుతూ వచ్చాడు. నీ పేరేంట్రా బాబు? అరే తెల్లారుతుంది నన్ను వదిలిపెట్టు, తెల్లారుతుంది వదిలిపెట్టు. లేదు లేదు, నువ్వు నిశ్చయంగా నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. మీరు గమనించండి అక్కడ యాకోబు జీవితంలో అప్పుడు వరకు యాకోబు యాకోబు అన్న మాటలో మోసగాడు మోసగాడు అనే పేరు అంటూ ఉండేవారం. కానీ ఎప్పుడైతే దేవుడు వ్యక్తిగతంగా అతను దేవునితో పెనుగులాడుతూ వచ్చాడో అతని స్వభావం మారింది, అతని యొక్క పేరు కూడా మార్చబడింది. ఆమె చూసారా, నీ పేరేంట్రా బాబు? యాకోబు. యాకోబా? ఇప్పటి నుంచి యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయేల్. ఎందుకో తెలుసా? నీవు దేవునితో మనుషునితో పోరాడి గెలిచావు గనక. చూసారా, సో వ్యక్తిగత సంబంధంలో దేవుడు మనతో పనిచేస్తాడు. అందుకే మనము దేవుడు మనతో పనిచేసే విధానానికి మనం ఎక్కువగా ఇష్టపడాలి. ఎప్పుడు నేను ఈ మాట చెప్తాను, మనము దేవుని వద్దకు మొదట వచ్చినప్పుడు
దేవుడు మన అవసరం తీర్చడానికి ఇష్టపడ్డాడు ముందు. అంటే మన అవసరం తీర్చడం అనే విషయంలో, మన సమస్యలు తీర్చడం అనే విషయంలో దేవునికి ఒక పెద్ద లెక్క కాదు. ఆయనకి, ఆయన మన జీవితంలో కావలసిన ప్రతిదాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, చేయడానికి ఇష్టపడుతున్నాడు, తీర్చడానికి ఇష్టపడుతున్నాడు, విడుదల చేయడానికి ఇష్టపడుతున్నాడు, దీవించడానికి ఇష్టపడుతున్నాడు. అన్నీ మంచిదే. దానికంటే ఎక్కువగా ఆయన ఎక్కువగా ఇష్టపడుతుంది ఏంటంటే మనతో వ్యక్తిగతంగా పని చేయాలి అని. ఆమెన్. హల్లెలూయా. వ్యక్తిగతంగా పని చేయాలని. మరి ప్రతి ఒక్కరిని గమనించండి. అబ్రహాము గురించి చూడండి. అబ్రహాము గురించి, అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము గురించి దేవుడు ఎంతగా తెలుసుకోగలిగాడు, అతని విధానాన్ని మారుస్తూ వచ్చాడు. 12వ అధ్యాయంలో దేవుడు పిలిచాడు అబ్రహాముని. అప్పుడు నుంచి ఆదికాండం 12:17 చూస్తే తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠం కట్టాడని చూస్తాం, మరలా బలిపీఠం కట్టడం చూస్తాం. అలా తనకి ప్రయాణమై వెళ్తున్న ప్రతి చోట బలిపీఠాన్ని కడుతూ వచ్చాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు. 17వ అధ్యాయానికి వచ్చేసరికి అప్పుడు దేవుడు చెప్తున్నాడు ఆదికాండం 17వ అధ్యాయంలో, నేను సర్వశక్తి గల దేవుని గనక నీవు నా ముందు నిందారహితుడిగా నడు అని చెప్తూ, నీ పేరు ఇప్పటి నుంచి అబ్రాము కాదు అబ్రహాము అన్నాడు దేవుడు. అబ్రహాము అనగా జనములకు తండ్రి. దేవుడు పిలవగానే చెప్పలేదుగా, గమనించండి. ఆశీర్వాదాన్ని గురించి చెప్పాడు, నువ్వు ఎవరిని దీవిస్తావో నేను వాడిని నేను గొప్ప జనముగా చేస్తా, నిన్ను దీవిస్తా. నువ్వు ఎవరిని దీవిస్తావో నేను వాడిని దీవిస్తా, నిన్ను ఎవడు శపిస్తాడో నేను వాడిని అన్నాడు. అది కన్నా 12:3 అన్నాడు కదా. అక్కడ నుంచి తన ప్రయాణం అంతట్లో అబ్రహాము దేవునితో కలిగిన వ్యక్తిగత సంబంధ విధానాన్ని బట్టి దేవుడు అబ్రహాముని ఎలా మార్చాడు చూడండి. యాకోబు మాత్రమే కాదు, అబ్రహాము ఇంకా. అది గమనించండి, వ్యక్తిగత సంబంధంలో దేవుడు చేసే మొదటి విధానం ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా మన విధానంతో పనిచేస్తాడు, మనతో పనిచేస్తాడు, మన లోపాలను సరిచేస్తాడు, మన విధానాలను సరిచేస్తాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయిన విషయమై ఏదైనా తెలియనటువంటి పరిస్థితులు ఉంటే అవి మనం ఒప్పింపబడిన వారమై ఉండి మరలా సరిచేయబడి నిలబడుట కొరకై వ్యక్తిగతంగా మనతో పనిచేస్తాడు ఆయన. ఆమెన్. అర్థమవుతుందా? సో అందుకే వ్యక్తిగత సంబంధం అవసరం మనకి. మీరు గమనించండి నేను అన్నటువంటి మాటలో, సంఘముతో సహవాసం అవసరం. సంఘముతో మనం అందరం చేరి వచ్చినప్పుడు అది కూడా అవసరం. అదే క్రమంలో మనకు అనుదినము వ్యక్తిగతమైన సంబంధం కూడా అవసరం. కానీ ఈ రోజుల్లో మనకు సమయాన్ని మనం వృధా చేయడం వలన సంఘంలో అయితే కూడుకుంటున్నాం బాగానే, కానీ వ్యక్తిగతంగా మాత్రం మనం సరిగా. అందుకే ఈరోజు ఎక్కువగా దేవుడు వ్యక్తిగతంగా మనతో పని చేయలేని విధానాన్ని బట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక లోపంతోనే జీవిస్తున్నాడు. ఆ మాటలు వాస్తవేనా? లోపం అంటే నా ఉద్దేశంలో ఏదో ఒక పరిస్థితితో. పరిస్థితి అంటే ఇంకా ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నానంటే, అంటే జారిపోయినట్లుగా అనిపించటమో, లేకపోతే ఏమీ లేని వారుగా ఉన్నట్టుగా అనిపించటమో, లేకపోతే ఏదో తెలియనటువంటి ఒక భారాన్ని మోసేవారుగా ఉండటమో, అవునా కదా? ఎంతమంది నిజంగా చెప్పండి, నా జీవితంలో ఏసే నేను నమ్ముకున్న దగ్గర నుంచి ఏ భారం లేకుండా నేను నెమ్మదిగా బ్రతుకుతున్నా అన్నవారు ఎంతమంది చెప్పండి? ఎంతమంది చెప్పండి? ఒక్క చేయగూడ లేకుండా. అంటే అర్థమవుతుంది కదా, సంఘంలో అయితే మనం సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాం, వస్తున్నాం, మంచిదే. ఆత్మీయంగా అప్పటికెప్పుడే బలం పొందడానికి, ఇప్పుడు బీపీఓ షుగర్ డౌన్ అయింది అనుకోండి, ఏం చేస్తారు? కాబట్టి చాక్లెట్, బీపీ డౌన్ అయితే ఉప్పు పంచదార రెండు కలిపి వెంటనే ఏమైపోయింది, పడిపోకుండా అమ్మాయా అనుకుంటాం, అవును కదా? సో సంఘంలో మనం చేరుకున్న మనం కూడుకున్నప్పుడు సహవాసంగా మనం ఏమవుతున్నామంటే అప్పటికప్పుడే ఏమంటారంటే ఇన్స్టెంట్గా మనం బలం పొందినట్టుగా అయిపోతున్నాం. మళ్ళా బయటికి వెళ్ళిపోగానే, అంటే నేను అవసరం లేదని కాదు నా ఉద్దేశం, నేను చెప్పేది సంఘంగా మనం చేరి సహవాసంగా ఉండటం అవసరం. వాక్యం చెప్తుంది అదే, సహవాసముగా కూడుకోవాలి అని. సహవాసంగా చేరినప్పుడు జరుగుతున్న పని ఏంటంటే పురికొల్పబడి బలపరచబడుతున్నాం, మనం హెచ్చరించబడుతున్నాం, బలపరచబడుతున్నాం, పురికొల్పబడుతున్నాం. ఈ మూడే. ఇంతవరకు అయితే బాగానే ఉంటుంది. మరి వ్యక్తిగతంగా, మరి దేవుడు అనుదినము నేను పడిపోకుండా నిలబడే వ్యక్తినే. మీరు వాక్యంలో యెహోషువ గురించి చూడండి, నువ్వు కుడి కానీ ఎడమ కానీ ఏం చేయొద్దు అన్నాడు? తప్పిపోకూడదు. నువ్వు తప్పిపోకుండా అంటే ఏం చేయాలి? అనుదినము
ఈ ధర్మ నీ ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించుచు ఉండాలన్నాడు. యెహోషువ చూడండి ఒకసారి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. ఏడో వచనం చదువుకుంటండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడు, బహుధైర్యంగా ఉండి ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కపరిచినట్లు, చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. చూడండి ఏమంటున్నాడు, ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించు. అలా జీవించడం ద్వారా నువ్వు ప్రవక్తన విషయంలో అన్నింటిలో కూడా చక్కగా ఉంటావు. ఇంకేమంటున్నాడు, కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోవద్దు. మీకు అర్థమైందా? ఇప్పుడు వ్యక్తిగతంగా దేవుడు నాతో పని చేయలేని వ్యక్తిగా ఉన్నాడు కనుక నేనేమైపోతున్నా, మాటి మాటికి ఎన్నిసార్లు మనం దేవా నేను పడిపోతాను వస్తున్నాను పద్దాక నన్ను పైకి లేపని ఎన్నిసార్లు ప్రార్థన చేశాం. ఆలోచన చేయండి ఒకసారి, ఎన్నిసార్లు పడిపోతూ మనం ప్రభా నేను పద్దాగలు పడుతున్నా నన్ను లేపని ఎన్నిసార్లు దేవుని అడుగుతూ వచ్చాం. అంటే నేను అనేది పడిపోకుండా మనం నిలబడట కొరకే ప్రయత్నం చేయాలి. అంటే అలా పని చేయాలంటే మనలో లోపం లేని వారుగా జీవించట విధానమై దేవుడు వ్యక్తిగతంగా నాతో పని చేయాలి. ఆమెన్. వ్యక్తిగతంగా దేవుడు నాతో, అందుకే నాకు వ్యక్తిగత సహవాసం అవసరం దేవునితో. అందుకే నేను ప్రశ్న వేసిన ముందు, ఈరోజు మన సహవాసము ఎవరితో ఉంది, ఎలా ఉంటుంది? మనం అయితే ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ వ్యక్తిగతంగా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒకవేళ పరిశోధన చేయగలిగితే మనము దేవునితో వ్యక్తిగత సంబంధంతో సంబంధం కలగ విషయమై ఎంత సంబంధం సహవాసం కలిగి ఉంటున్నాం అనేది మనకు అర్థమవుతుంది. దేవుడేమో మనలో లోపం లేని వారుగా నిలబడాలి అని ఎదుట అని దేవుడు కోరుకుంటే మనం ఎంత మటుకు లోపంతోనే మరలా దేవుని దగ్గరికి వస్తున్నాం. అంటే దేవుడు మనతో వ్యక్తిగతంగా పనిచేయడానికి ఆశించే విధానం కొరకై వ్యక్తిగతంగా మనము దేవునితో సంబంధాన్ని చాలా కొద్దిగా ఉన్నాం. అందుకే కొద్దిగానే సరి చేయబడుతున్నాం మనం. అర్థమవుతుందా? సో వ్యక్తిగత సంబంధం అవసరం మనకి మొదట. అందుకే అక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసాం కదా, నీవు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు నీవు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమని తండ్రికి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నీకు రహస్యమని చూసిన తండ్రి నీకేం చేస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. సో నాతో పని చేస్తాడు. నాకు ఆయన దర్శనం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడా? తన ప్రత్యక్షత నాకు ఇస్తాడు. తన ఆయన నాతో మాట్లాడడానికి, అంటే సంఘంగా కూడినప్పుడు మాట్లాడడంటే నేను మాట్లాడడానికి చెప్పట్లేదు, అంటే మొదట ఆయన చేసే పనిని గురించి మాట్లాడుతున్నాను నేను. దేవుడు మనం వ్యక్తిగతంగా సంబంధంలోకి వెళ్ళగలిగినప్పుడు దేవునితో, ఆయన మనతో అనుదినము పని చేయగలిగిన దేవుడై ఉంటాడు. అనుదినము ఆయన మనతో పని చేయగలిగిన దేవుడై ఉంటాడు. నాకు మరల అబ్రహాం జ్ఞాపకం వస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి, అబ్రహాము దేవునితో ఎంత సన్నిహితమైన వ్యక్తిగా అవ్వగలిగితే సొదొమ గొమొర్రాను గురించి పాడు చేస్తానని దేవుడు చెప్పినప్పుడు, అతడు ప్రార్థించినప్పుడు దేవుడు అన్నిటిని గురించి ఎలా ఒప్పుకున్నాడు కదా. మీకు అర్థమైందా? సొదొమ గొమొర్ర పట్టణం నా పాడైపోయింది, ఆ పాపం నా ఎంతకు వచ్చింది, నేను దాన్ని నాశనం చేయబోతున్నా దేవుడు అబ్రహాంతో చెప్పినప్పుడు లోతు జ్ఞాపకం వచ్చాడు. ఎన్నిసార్లు ప్రార్థించాడు? దేవా 50 మంది ఉంటే, 50 మంది నుండి 50 మందిని బట్టి ఆ సొదొమ గొమొర్ర పాడు చేయకుండా ఉంటావా? చేస్తా. ఒకసారి లెక్కండి, ఒకసారి, రెండోసారి ప్రభా మరలా ఒకవేళ 50 మంది కాదు 45 మంది ఉంటే 45 మందిని బట్టి సొదొమ గొమొర్ర పాడు చేయకుండా ఉంటావా? రెండోసారి దేవుడు ఒప్పుకున్నాడు. మరలా మూడోసారి 45 మంది, 40 మంది ఉంటే పాడు చేయకుండా ఉంటావా? ఓకే. మూడోసారి మరలా ఎంతమంది? 35 మంది ఉంటే మరలా పాడు చేయకుండా ఉంటావా? ఓకే. 35 మంది. ఎన్నోసారి ఇప్పుడు? 4. దేవా మరలా 30 మంది ఉంటే పాడు చేసుకుంటావా? ఓకే. 5వసారి మరలా 25కి వెళ్ళాడు. దేవా 25 మంది ఉంటే ఓకే. ఎన్నోసారి? 20 మంది ఉంటే
మళ్ళీ ఓకే. చివరికి ఎక్కడికి వచ్చాడు? పదో, పది మంది ఉంటే ఆపుతావా? ఆపుతా. ఇప్పుడు ఎన్నిసార్లు ఒప్పుకున్నాడు దేవుడు చెప్పండి? ఎన్నిసార్లు? 50 మంది నుంచి మొదలు పెడితే 10 మందికి వచ్చాడు. ఈ 50 మంది నుంచి 5 తగ్గించుకుంటూ వచ్చి 10 దగ్గరకు వచ్చి ఆగుతున్నప్పుడు ఎన్నిసార్లు వచ్చింది? 7 సార్లు. అంటే అబ్రహాం అడుగుతున్న ప్రతిసారి ఈ 7 సార్లో దేవుడు ఒప్పుకున్నాడు లేదా? అంటే సర్వశక్తిగల దేవుడైన సర్వశక్తిగల దేవుడు ఒక సాధారణమైన మనిషి అబ్రహాము అనే ఆ వ్యక్తి ఆ పట్టణాన్ని పాడైపోతుంది పాడు చేస్తుంది అనగానే 50 మందితో ప్రారంభించి 10 మంది దగ్గరకు వచ్చిన ప్రతిసారి 50 మంది దగ్గర నుంచి తగ్గించుకుంటూ 10 మంది దగ్గరకు వచ్చి ఆగిపోయి మరలా అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఎలా ఒప్పుకోగలిగాడు ఆలోచించండి ఒకసారి. మీకు అర్థమైందా? సర్వశక్తిగల దేవుడు ఆయన. కానీ ఆ మానవుడు చేసే ఆ ప్రార్థన దేవుడు విని ఎలా ఒప్పుకున్నాడు? అందుకే వాక్యం చెబుతా మాట సార్ అబ్రహాం గురించి యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో అతడు దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు అంటాడు. చూడండి అబ్రహాం యాకోబు పత్రిక రెండవ అధ్యాయం కొత్త నిబంధన పేజ్ నెంబర్ 211 యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23 నుంచి కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడిన లేక నెరవేర్చబడినట్లు మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. ఏం కలిగిందంట? 23 ఆ యాకోబు పత్రిక 2వ అధ్యాయం కొత్త నిబంధన పేజ్ నెంబర్ 211 మరలా చదువుతాను. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడిన లేక నెరవేర్చబడిను మరియు దేవుని స్నేహితుడని అతనికి ఏం కలిగిందంట? ఏమని పేరు కలిగింది? చూసారా? ఆయన అబ్రహాముకు ఒక్కడికి మాత్రమే స్నేహితుడు ఉండాలనుకోవట్లా, మనకు కూడా ఉండాలనుకుంటున్నాడు ఆయన. సో అది ఎట్లా సాధ్యమవుతుంది? ఒకటి, వ్యక్తిగతమైన సంబంధం ద్వారా. సో వ్యక్తిగత సంబంధంలో దేవుడు మనతో పనిచేస్తాడు మొదట. రెండవ విషయాన్ని గురించి మాట్లాడుతున్నా. రెండవది, సంఘ సహవాసానికి మనం వచ్చినప్పుడు సంఘ సహవాసం ఏం చేస్తుందంటే మనలను పురికొల్పుతం ప్రారంభిస్తుంది. ఇప్పుడు రెండు ఒకటిగా ఉండాలి, అంటే రెండు ఈక్వల్గా ఉండాలి, రెండు చెరు సమానంగా ఉండాలి. ఒకటి ఎక్కువ ఉండకూడదు, ఒకటి తక్కువ ఉండకూడదు. నేను వ్యక్తిగతంగా దేవునితో ఎట్లా సహవాసంతో ఉండాలో అలాగే సంఘ విధానంలోకి వచ్చినప్పుడు కూడా అందరితో నేను అలాగే సహవాసం కలిగి ఉండాలి. చూడండి హెబ్రీ పత్రిక పదో అధ్యాయం 24-25 కలుస్తున్నాయి, చదువుదాం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. ఏం చేయకూడదంట? సమాజముగా కూడుట. ఇప్పుడు మనం ఎట్లా కూడాము? సమాజంగా కూడాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడే ఉన్నారు. ఏం చేయాలి? ఒకరినొకడు హెచ్చరించుచు ఏ దినము? దేవుని దినము అంటే దేవుడు దేవుని రాకడ సమీపిస్తుంది కనుక దేవుని రాకడ సమీపిస్తుందని మనసులో ఉంచుకొని ఆ దినము సమీపించే కొలదిగా ఏం చేయాలి? మరీ ఎక్కువగా ఎలా చేయాలి? సహవాసం చేస్తూ ఉండాలి. సమాజంగా కూడటం మానకూడదు. ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకును, ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఇక్కడ రెండవ విషయం ఏంటంటే సహవాసంగా సంఘ విధానంలో సహవాసంగా కూడాలి. ఇప్పుడు సంఘ విధానంలో సహవాసం కూడినప్పుడు ఏం జరుగుతుంది? మనం ఒకరిని బట్టి ఒకరు పురికొల్పబడుతున్నాం. ఒకరిని బట్టి ఒకరు మనం ఏం చేయబడుతున్నాం అంటే బలపరచబడుతున్నాం. ఒకరినొకరిని బట్టి మనం ఏం చేస్తున్నామంటే మరింతగా మనము పైకి లేపబడేవారుగా లేదా విశ్వాసమందు మనం బలపరచబడేవారుగా మారుతున్నాం. ఆమెన్, హల్లెలూయా. సో ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మాటలో మీకు వ్యక్తిగత సంబంధం మాత్రమే అవసరం అని మనం భావిస్తాం.
ఎందుకంటే దాని మీద దృష్టి ఉంటున్నాం కాబట్టి. లేదు లేదు, వ్యక్తిగత సంబంధం అవసరం, అలాగే సంఘంతో కూడా సహవాసం. చాలామంది ఏమంటారంటే, నాకు అసలు మనుషులతోనే పని లేదయ్యా, నాకు దేవునితోనే, దేవునితోనే మంచిదే, దేవునితోనే అందరికీ ఉండాలి. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా, నిన్ను వలే నీ పొరుగు వాణ్ణి, నేను నిన్ను ఎట్లా ప్రేమించినానో నువ్వు కూడా ప్రేమించాలి. నువ్వు ప్రేమించకపోతే సహవాసం ఎట్లా కలిగి ఉంటావు? అంటే ఇప్పుడు నేను దేవునితోనే నాకు పని, మనుషులతో పని లేదంటే వాడు బుద్ధిహీనుడే, అంతే, అర్థం నేను మాట్లాడింది. సో మనం సహవాసం అనేది, మన ప్రేమ లేకుండా ఒకరితో ఒకరు మనం సహవాసం చేయలేం. అందుకే సంఘములో మనం చేరినప్పుడు వాక్యంలో అది అంటాడు, మీరు సంఘంగా చేరి ఉండటం అనేది మంచిది కాదు, కానీ కక్షలు ఉంటాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒకరినొకరు క్షమాపణ. పౌలు గారు చెప్పాడు కదా, మొదటి కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం ఏమంటారంటే, అది మనము బలరాధంలో పాలు పొందడం, అరే నాయన మీరు సంఘంగా కొట్టడం మంచిది అనుకుంటున్నారు, కాదు, అది మేలుకరంగా అనేది కాదు. ఎందుకు అంటే మీరు అనేకులు వస్తాం వల్ల మీలో కక్షలు పెరుగుతున్నాయి, అది మంచిది కాదు. ముందు కక్షలు తీసేసుకొని తర్వాత మీరు ఎవరైతే యోగ్యంగా పరీక్షించుకొని దేవుని శరీరంలో చేయబెట్టాలంటాడు. అది సరే, అది వేరే విషయం, అక్కడికి వెళ్తే మళ్ళీ మీరు మారిపోతారు, మీకు అర్థమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఇప్పుడు సంఘముగా కూడుకోవడం వలన ఉపయోగం ఏంటంటే, ఒకటి, పురికొల్పబడుతున్నాం మనం. ఇప్పుడు దేవుడు వ్యక్తిగతంగా పనిచేసే విధానంతో పాటుగా సంఘంగా చేరినప్పుడు ఇప్పుడు అందరితో పనిచేయడం ప్రారంభిస్తున్నాడు ఆయన. ఇప్పుడు నిన్ను దర్శించినప్పుడు నువ్వు మరొక వ్యక్తి గురించి, ఆ వ్యక్తి జీవితంలో జరిగే విధానాన్ని గురించి నువ్వు ప్రవచించే విధానంలో దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తి బలహీనుడైన ఒకవేళ ఉంటే దేవుడు నీతో మాట్లాడినటువంటి ఆ విధానం చేత ఆ వ్యక్తి ఆ మాటలు విని మరలా దేవుడు ఎలా సహాయం చేస్తాడో వినగలిగి మరలా దేవుని యందు విశ్వాసాన్ని ఉంచుతాడు. ఇప్పుడు ఏమవుతుంది, మీకు అర్థమైంది కదా, అంటే ఏమవుతుంది, సంఘ విధానంలోకి వచ్చినప్పుడు దేవుడు అందరితో పనిచేయడానికి ఇష్టపడుతున్నాడు. వ్యక్తిగతంగా సంబంధంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఎవరితో పనిచేస్తాడు, నాతో పనిచేస్తాడు, వ్యక్తిగతంగా నాతో, నా లోపాలు సరి చేస్తాడు, నా బలహీనతలు సరి చేస్తాడు, నన్ను చక్కగా నిలబడడానికి నాతో పనిచేసి నా లోపాలు సరి చేస్తాడు. ఇది వ్యక్తిగతంగా. సంఘంగా చేరినప్పుడు అందరితో పనిచేస్తాడు. అందుకే కృపావరాల గురించి మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం అంటాడు, మీరు ప్రవచించుట విషయమై ఎప్పుడు కూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు అంటాడు. ప్రేమ కలిగినట్టుకు ప్రయాసపడండి, ప్రవచించు వరము విషయమై మీరు ఆసక్తితో ఆపేక్షించండి అంటాడు. అంటే ఇప్పుడు సంఘము పురికొల్పబడాలి అంటే, సంఘములో దేవుని ఆత్మ మరింతగా పనిచేయాలి అంటే, సంఘముగా మనమందరం కూడి ఒకరితో ఒకరము సరి అయిన విధానంలో సహవాసం గలవారు ఉండటం ఎంతో అవసరం. ఆమె మీకు అర్థమైంది నేను మాట్లాడేది. సో సహవాసంగా మనం అనుదినం ఈ 40 దినాలు చేరుకుంటున్నాం, మంచిదే. అయితే ఈ 40 దినాల్లో మనం చేరుకునేటువంటి విధానంలో సహవాసం విషయమై మన జీవితాల్లో మనము దేవుడు మనతో వ్యక్తిగతంగా పనిచేయనట్లుగా, అలాగే మనందరితో పనిచేయగలిగి మన జీవితాల్లో ఆయన ఏది మనకు అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడో అది మనం పొందడానికి మనం ఇష్టపడేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆశ కలిగిన వారికి మాత్రమే ఆయన ఇస్తాడు. ఎందుకంటే దేవుడు ఆకలి కలిగిన వారికి మాత్రమే ఆకలిని తృప్తిపరుస్తాడు. ఆమె 42వ కీర్తనలో కొరా కుమారుడు కూడా, దేవ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవ నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్న, జీవము గల దేవుని కొరకు నా ప్రాణము ఆశపడుతున్న, తృష్ణ కలిగి ఉందని కొరా కుమారు చెప్పినట్లుగా, ఈ 40 దినాల్లో నువ్వు ఆశ కలిగిన వ్యక్తివై ఉంటే, వ్యక్తిగతంగా సహవాసం కలిగి ఉంటే నీతో పనిచేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగే సంఘంగా చేరి వస్తున్నప్పుడు ఇప్పుడు మనందరితో పనిచేస్తూ ఏ విధానంలో నువ్వు ఆశ కలిగి ఉన్నావో సంఘం విషయమై ఆ విధానాన్ని దేవుడు నీతో పనిచేసి నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఆమె సో ఇప్పుడు వాక్యంలో మన సహవాసంగా కూడి ఉంటాం ఎందుకు అంటే, మొదట ఏమంటున్నాడు, పురికొల్పబడడానికి బలపరచబడడానికి వింటున్నాం. తర్వాత రెండవది ఏంటంటే, సంఘంలో మనం కూడి రావడం ద్వారా సహవాసం కలిగి ఉండటం ద్వారా జరగాల్సినటువంటి ఇంకో విధానం ఏంటంటే, ఆత్మీయమైన వరాలు సంఘంలో ఉండాలి. ఎందుకంటే సంఘము క్షేమాభివృద్ధి నొందాలి. సో సేవకుడు మాత్రమే పరిచర్యకు కర్త అయిన వాడు కాదు, సేవ పరిచర్య సంఘము ఒక సేవకుని మీద ఆధారపడి ఉండదు ఎప్పుడు కూడా. పరిచర్య, దర్శనము, సేవ సమస్తము కూడా దేవునిదే. హల్లెలూయా.
సో ఇక్కడ చేరిన నీవు నేను మనమందరం కూడా ఇక్కడ ఇక్కడ రక్షించబడి సువా దైవజనులు తాతయ్య వాక్యం చెప్పాడు. ఆ వాక్యాన్ని విన్నాం, రక్షించబడ్డం, యేసు దగ్గరకు వచ్చాం. ఇప్పుడు వారి ద్వారా రక్షించబడిన వారిగానే ఉంటాము, కానీ ఇప్పుడు వాస్తవంగా దేవుని దృష్టిలో మనమందరం ఎవరి విధానంలో ఉన్నాం? ఆయన ప్రజలమై ఉన్నాం. అంటే కొన్ని సందర్భాల్లో ప్రజలుగా మనము ఆయనకి ఎంతో అవసరం. మీకు అర్థమైందా? దేవుని ప్రజలుగా ఆయనకు మనం ఎంతో అవసరం. సో ఇప్పుడు మనకు మనం ఎంతో అవసరం గనక ఆయన సంఘ విధానాలకు వచ్చినప్పుడు ఏం మాట్లాడడానికి ఇష్టపడతానంటే, సంఘము మరింతగా బలపరచబడడానికి ఆత్మవరాల సంఘంలో ఉండాలి. మీకు అర్థమైందా? ఒకటి, సంఘంగా రావడం ద్వారా ఏం జరుగుతుందంటే పురికొల్పబడుతున్నాం, బలపరచబడుతున్నాం. రెండోది ఏం జరగాలి అంటే ఆత్మవరాలు సంఘములో ఉండాలి. నా మాట్లాడతాం అవుతా లేదా మీకు? సంబంధాల గురించి మాట్లాడుతాం. రెండు సంబంధాలు, ఒకటి వ్యక్తిగత సంబంధం, ఒకటి సంఘ విధానంతో కూడిన సంబంధం. సంఘ విధానంతో కూడిన సంబంధం ఎందుకు, వ్యక్తిగత సంబంధం ఎందుకు? ఒకటి, వ్యక్తిగత సంబంధం ద్వారా దేవుడు మనంతో పనిచేస్తాడు మొదట. ఇప్పుడు సంఘంగా చేరి మన సహవాసం చేయడం ద్వారా మనం ఏం చేయబడతాం అంటే పురికొల్పబడేవారుగా అవుతాం. రెండవది బలపరచబడేవారుగా అవుతాం. ఇప్పుడు బలపరచబడాలి, పురికొల్పబడాలంటే సంఘంగా మనం దేవుని వద్దకు రావాలి. ఈరోజు ప్రార్థన విషయంలో పురికొల్పబడడానికి మాత్రం ప్రయత్నిస్తున్నాం, బలపరచబడడానికి మాత్రం ప్రయత్నిస్తున్నాం, కానీ దేవుడు మనతో పనిచేయడానికి ఇష్టపడే విధానానికి మనం రాలేకపోతున్నాం. అవును కదా? నా మాటలు వాస్తవేనా? సంఘంగా ప్రార్థన చేయాలి కనుక వస్తున్నాం మనం, కానీ వ్యక్తిగతంగా ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాం కదా? సమయం చాలా తక్కువ, ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు. మన సంఘంగా ఇక్కడ ఎంతసేపు అయితే అంతసేపు మనం ప్రార్థన చేస్తున్నాం. మరి అందుకే మన దేవుడు వ్యక్తిగతంగా మనతో, వ్యక్తిగతంగా మనకి దేవునికి మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది కనుక అందుకే మనం లోపాలతో బ్రతుకుతున్నాం ఈరోజు ఆత్మీయంగా. ఆ లోపాలు సరి చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నా, మనం మరలా వ్యక్తిగత సంబంధంలోకి రాలేకపోతున్నాం కనుకే మనం ఏమైపోతున్నామంటే ఇంకా లోపాలతోనే జీవిస్తూనే ఉన్నాం. లోపాలతో మనం బ్రతికితే మనం సంపూర్ణంగా అవలేము. ఆ లోపాలు సరిచేయబడాలి అంటే మనందరి జీవితంలో వ్యక్తిగత సంబంధం దేవునితో అవసరం. ఆమె ఇది వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉంటే జరిగే విధానం. రెండవది సంఘంగా కూడటం ద్వారా, అందుకే మీరు చూడండి వ్యక్తిగత సంబంధం పోవటం ద్వారా ఇక్కడ మనం కూడుకున్నప్పుడు ఎంతసేపు ప్రార్థన చేపిస్తాం, అంతసేపు ప్రార్థన చేస్తున్నామంటే నా ఉద్దేశంలో ముందు మన అవసరాలని చెప్పుకున్నాం, తర్వాత స్తోత్రం 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 అంటున్నాం, ఆపేస్తున్నాం అంతే. ఇప్పుడు అట్లా ఉన్నాం కనుక మరలా ఏమవుతుంది, పురికొల్పబడడానికి దేవుడు ప్రయత్నిస్తున్నా సంఘం ద్వారా మనం పురికొల్పబడట్లేదు. మనం ఇక్కడ చేసినంతసేపు ప్రార్థన ఇంట్లో ఎందుకు చేయట్లేదు వ్యక్తిగతంగా? అది మీకు అర్థమైందా? అంటే సంఘంలో అందరూ ఉంటారు కాబట్టి ఒకవేళ నేను ప్రార్థన చెబుతే ఏదో అనుకుంటారు అనుకుంటున్నాం మనం, అందుకే ప్రార్థన చేస్తున్నాం. మనం దేవుని ఆత్మతో నడిపించబడట్లా మనం ఏం చేస్తున్నాం అంటే మన వ్యక్తిగతమైన భావోద్రేకాలతో ఆధారపడి జీవిస్తున్నాం. భావోద్రేకాలతో ఆధారపడి జీవిస్తే మనం దేవుని ఆత్మ నడిపింపుకు లోబడేవారికి ఉండం ఎప్పుడు కూడా. అంటే భావోద్రేకాలతో జీవిస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఎట్లా ఉంటాడంటే, ప్రార్థన చేయాలనిపిస్తేనే చెప్పండి, ప్రార్థన రావాలనిపిస్తేనే. ఈరోజు చాలామంది ఇట్లాగే ఉన్నారు కనుక అందుకే రావాలి కనుక వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఒకవేళ రాకపోతే పాస్ట్ అయ్యగారు తిడతారు, అన్నయ్య తిడతాడు, పిచ్చి పిచ్చగా తిడతాడు మైక్లోని అందరి ముందు, ఎందుకు సిగ్గు బాగొట్టుకోవడం అని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు తెలుసు కదా. సో ఈరోజు ఆత్మ నడిపింపును మనం పోగొట్టుకుని మనం ఏం చేస్తున్నామంటే భావోద్రేకాలతో జీవిస్తున్నాం, ఎమోషన్స్. మనం దేవుని ఆత్మతో నడిపించబడి దేవుని ఆత్మతో స్వాధీనపరచబడిన వారికి ఉండట్లేదు. వీఆర్ నాట్ కంట్రోలింగ్ బై ద స్పిరిట్. మన ఎమోషన్, మన యొక్క భావోద్రేకాలతో మనం నడిపించబడుతున్నాం. అందుకే ప్రార్థన చేయాలనిపించినప్పుడే మనం పరిగెత్తుకుంటూ వస్తున్నాం. ఇంకొక మాట గుర్తొస్తుంది నాకు, ఈరోజు చాలామంది మీలో ఇక్కడ ఉన్నవారు ఎలాంటి స్వభావంలోకి వచ్చారు తెలుసా? భావోద్రేకాలు ఒకటైతే, రెండోది పాల మీద చెప్పండి 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 తుస్సని బొంగటం, నీళ్ళు పొంగి తుస్సని ఆరిపోవటం. వాస్తవం కదా నేను చెప్పేది, చెప్పండి. ఇంకెంతవరకు నీ విధానాన్ని అంతే కొనసాగిస్తావో?
మరి మార్చుకోవద్దా? మార్చుకోవాలని తెలుసు మనకి, కానీ మనం మార్చుకోం. ఎందుకంటే మన బుద్ధి అట్లా అయిపోయింది కాబట్టి. ఎందుకంటే మనం ఒకవైపు దేవుని వైపు చూడాలని మనకు అర్థమవుతుంది, అందుకే అవసరాన్ని బట్టి శ్రమను బట్టి దేవుని వైపు చూస్తున్నాం. రెండో విధానానికి వచ్చేసరికి మళ్ళీ లోక విధానంలో అటువైపు కూడా మనసును తిప్పుతున్నాం. అందుకే అటు ఇటు ఉంటున్నాం కనుక మార్చుకోవాలని మనకు అర్థమవుతున్నాం. మనం ఏం చేస్తున్నాం చెప్పండి, చెప్పండి. మనకు దేవుని కొరకు నిలబడాలని తెలుసు, దేవుని కొరకు జీవించాలని తెలుసు, మనం ప్రార్థన చేయాలి అని తెలుసు, అన్నీ తెలుసు మనకి. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి, చెప్పండి, చెప్పండి. వాస్తవం నేను మాట్లాడేది ఆలోచన చేయండి. మార్చుకోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమయం అయిపోతుంది. సో మూడవది, సంఘంగా మనం చేరినప్పుడు, సంఘంగా మనం చేరినప్పుడు దేవుడు అందరితో పనిచేయడానికి ఇష్టపడుతున్నాడు కనుక దేవుడు తగిన సామర్థ్యాన్ని బట్టి ఒక్కొక్కరికి కృపావరాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ కృపావరాన్ని మనం పొందాలి. అప్పుడు ఏమవుద్దంటే సంఘము క్షేమాభివృద్ధి నొందిద్ది. అంటే సంఘము క్షేమాభివృద్ధి నొందే విధానము దేవునిది కాదు, సంఘాంది. ఆ మాట అర్థమైనయా? అంటే సంఘానికి కావలసిన ప్రతి రైట్ దేవుడు ఇచ్చాడు ఆల్రెడీ. మత్తయిస్వార్త తీయవసరం లేదు. మత్తయిస్వార్త 18వ అధ్యాయంలో అంటాడు కదా పేతురుతో, నీవు పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు, పాతాళ లోక ద్వారం దీని ఎదుట నిల్వ చేయాలవు. నువ్వు ఏది బంధిస్తావో అది, ఏది విప్పుతావో అది. ఇప్పుడు సంఘానికి కావలసిన ప్రతి అర్హత, ప్రతి రైట్ని దేవుడు, లేదా ప్రతి అధికారాన్ని దేవుడు ముందే ఇచ్చాడు. మరి ఇప్పుడు సంఘము క్షేమాభివృద్ధి నొందడం అనేది దేవుని పన, సంఘం పన. దేవుని పన, సంఘం పన, సంఘం పని. మనం సంఘంగా కూడుకొని వస్తున్నాం కానీ ఏం చేస్తున్నాం మనం? మీకు అర్థమవుతుందా? అప్పుడు లైన్లోకి వస్తున్నారు అందరి దాకా, ఏదేదో దేశంలో ఉన్నారు అందరూ, ఇప్పుడు లైన్లో పడుతున్నారు ట్రాక్లో. నీ మొక్కలు చూస్తే నాకు అర్థమైంది కదా. మరి ఏం చేస్తున్నాం సంఘానికి వచ్చి, సంఘంగా సహవాసంగా చేరినప్పుడు ఏం చేస్తున్నాం మనం? సో ఇందాక చెప్తున్నాం కదా, మొదట సహవాసంగా మనం వచ్చినప్పుడు జరగాల్సిన అంటే పురికొల్పు జరగాలి. నేను బలహీనం అవుతున్నానా, నా పక్కనటువంటి వ్యక్తి ద్వారా నేను మరలా ఏం చేయబడాలంటే బలపరచబడాలి. ఆ వ్యక్తి బాగా ప్రార్థన చేస్తాడు, నేను కూడా బాగా ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తి దేవునిలో మంచిగా ఉన్నాడు, నేను కూడా దేవునిలో మంచిగా ఎదగాలి. సో ఇప్పుడు నేను అలా అనుకుంటూ నేను ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నప్పుడు, బలపరచబడుతూ నేను పురికొల్పబడుతున్నప్పుడు నేను కూడా ఏం చేస్తున్నాను, ఎదగటం ప్రారంభిస్తున్నాను. అసలు మన సంఘానికి ఎందుకు రావాలి తెలుసా? ఒకరిని చూసి ఒకరు మనం నేర్చుకోవడానికి మొదట. కానీ మనం ఏం చేస్తున్నాం, ఒకరిని చూసి ఒకరిని పాడైపోతుంది ఎక్కువ. వాడు ప్రార్థన చేయట్లేదు కనుక నేను ప్రార్థన, వాడు సంఘానికి రావట్లేదు కనుక నేను, వాడు అట్టన్నాడు కాబట్టి నేను కూడా. చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఆ మాటలు వాస్తవేనా? మనం ఏం నేర్చుకుంటున్నాం మరి సంఘానికి వచ్చి? సరే, వేరే వేరే విధానాలకు టైం అయిపోతుంది. సో సంఘము క్షేమాభివృద్ధి నొందాలి, అది దేవుడు సంఘానికి ఇచ్చింది, సంఘం పని అది. అందుకే మనం సహవాసంగా కూడినప్పుడు ఉట్టిగా ఎప్పుడు అదే ప్రార్థనగా చేయాల్సింది, ప్రభు సంఘము క్షేమాభివృద్ధి నొందుట కొరకై మమ్ములను ఆత్మవరాలతో నింపు అని మనం ప్రార్థన. ఆమెన్, హల్లెలూయా. సో అప్పుడు ఏమవుతుందంటే సంఘము క్షేమాభివృద్ధి నొందటం ప్రారంభం. చూడండి ఒకసారి మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుకుంటూ వద్దాం ఒకసారి. ప్రేమ కలిగినటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించండి. విశేషముగా మీరు ప్రవచించు వరం ఆపేక్షించండి. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుషునితో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడు ఎవడు గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మరమములను
పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేయను గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయను. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు సంఘము క్షేమాభివృద్ధి నొందాలి అంటే ఏం కావాలి చెప్పండి, చెప్పండి మాట్లాడలేదు. ఏం కావాలి? ప్రవచన వరం అంటే కృపావరాలు కావాలి కదా. భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రవచించేవాడు ఏం చేస్తున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘము క్షేమాభివృద్ధి నొందినట్లు ఎవరితో మాట్లాడుతున్నాడు? మనుషుడితో మాట్లాడుతున్నాడు. అదే కదా ఉంది అక్కడ పవిత్రపత్రం అంటే ప్రవచించేవాడు తనంతట తాను మాట్లాడలే, దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతున్నా అంటాడు. ఇప్పుడు అది వేరే విషయం. ఇక్కడ చూడండి ఆ మాట, మూడో వచనం, క్షేమాభివృద్ధి హెచ్చరిక ఆదరణ కలుగునట్లు ప్రవచించువాడు. అది భాషతో దేవుడు. ఇప్పుడు మరలా ప్రవచించేవాడు దగ్గరకు వచ్చేసరికి ఏమంటున్నాడు? మనుషులతో అన్నాడు. మీకు అర్థమవుతుంది లేదా? ఇప్పుడు ప్రవచించే ప్రతివాడు తనంతట తాను ఏది పడితే అది మాట్లాడు. ఎట్లాగ? దేవుని ఆత్మ ద్వారా మాట్లాడు. పేతురు పత్రిలో 1వ అధ్యాయంలో చివరి వచనం ఉంది ఆ మాట, మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు పౌలు గారు స్పష్టంగా ఏమంటున్నాడు? ప్రవచించేవాడు మనుషుడితో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకంటే సంఘం ఏమవ్వాలని? క్షేమాభివృద్ధి. తర్వాత మూడు అన్నాడు కదా, ఆదరణ హెచ్చరిక. మూడు విషయాలు చెప్పాడు. ఏం కలగాలి? మొదట క్షేమాభివృద్ధి జరగాలి, తర్వాత హెచ్చరిక జరగాలి, తర్వాత ఆదరణ కలుగునట్లు ప్రవచించేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అది. సో ఇప్పుడు నేను సంఘంగా కూడినప్పుడు ఏం కావాలి? నాకు పురికొల్పు కావాలి, పురికొల్పబడాలి నేను. రెండవది ఏం చేయాలంటే, అదే సంఘంగా సహవాసంగా చేరినప్పుడు మొదట పురికొల్పబడే వ్యక్తినై ఉండాలి, రెండవది నేను బలపరచబడే వ్యక్తినై ఉండాలి, మూడవదిగా నేను సంఘము క్షేమాభివృద్ధి నొందగలిగినట్లు పనిచేసే వ్యక్తినే ఉండాలి. అంటే ఆత్మవరాల కొరకు నేనేం చేయాలి? ఆ శక్తి కడగాలి. అదేనా? ఇప్పుడు ఇవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వ్యక్తిగతంగా దేవునితో పనిచేస్తున్నాడు, సంఘములో అందరితో పనిచేస్తూ మనందరి జీవితాల్లో పురికొల్పబడుతున్నాం, బలపరచబడుతున్నాం, సంఘ క్షేమాభివృద్ధి జరిగినట్లు దేవుడు మనతో పనిచేస్తున్నాడు. ఇప్పుడు సంఘం ఆటోమేటిక్ ఏమైపోయింది? విస్తరించదా? విస్తరించదా? అందుకే మనకి రెండు అవసరం, సంఘముతో ఉన్న సహవాసం అవసరం, అలాగే అనుదినము వ్యక్తిగతమైన జీవితంలో ఉన్న సహవాసం అవసరం. ఎవరితో సహవాసం అంటే ఎవరితో? యేసయ్యతో. అది అందుకే ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారో, ఇద్దరు ముగ్గురు కూడి అనా ప్రార్థన చేస్తారు, నేను వారి మధ్య ఉంటానన్నాడు. తర్వాత ఇద్దరు ఏది ఏకీభవన చదువుతారు, పరలోకము నా తండ్రి ద్వారా మీకు. అది చూసారా? సంఘంగా మనకు వచ్చినప్పుడు విభిన్న మనసు ఉండకూడదు, భిన్నమైన మనసు ఉండకూడదు, ఏకత్వం ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవునాత్మ బలముగా పనిచేయడం ద్వారా సంఘానికి ఏది అవసరమో పురికొల్పు, బలపరచబడటం, హెచ్చరిక, ఆదరణ, క్షేమాభివృద్ధి, ప్రవచన వరం, లేదా ఇంక ఏది అవసరమో అది పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీద విడుదల చేస్తాడు. ఆమె హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని, సహవాసం ద్వారా సంఘ విధానంలో మనం కూడినప్పుడు. వ్యక్తిగతమైన సంబంధం కావాలి దేవునితో, అలాగే అనుదినము సంఘముతో కూడా సహవాసం కావాలి. అందుకే ప్రార్థన గృహ దర్శనాల కొరకు నియమించింది. ఇంకా ఎవరైతే ఖాళీగా ఉండరు వాళ్ళు వచ్చి ప్రార్థన చేయడానికి కారణం అదే. కానీ మనకేంటంటే సమయం మించిపోతుంది కనుక ప్రార్థన చేయడానికి సమయం దొరకట్లే. సరే, కనుక ప్రభు ఈ రాత్రి విన్న మాటలను బట్టి వ్యక్తిగతంగా మన సంబంధం గల వారమై అనుదినము సంఘములో మన సహవాసం కలిగి హెచ్చరిక, ఆదరణ, పురికొల్పు జరుగునట్లుగా, ప్రవచన వరాన్ని లేదా ఆత్మవరాలని ప్రభు మనకు దయచేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి మన నింపునుగాక. ఆమె తలలో ఉంచుతాం, ప్రార్థన చేసుకుందాం. అందరం తలలో ఉంచుతాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, హల్లెలూయా. వి వర్షిప్ యు లార్డ్, వి వర్షిప్ యు లార్డ్, వి వర్షిప్ యు లార్డ్, హల్లెలూయా. ప్రార్థిస్తాం, అందరూ మోకరించి, అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం, అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం. కృపగల తండ్రి మీకు వందనాలు. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. ఈరోజు నీ వ్యక్తిగత సంబంధం దేవునితో ఎలా ఉంది?
ఆయన నీతో వ్యక్తిగతంగా పనిచేయడానికి ఇష్టపడుతున్నాడు. సంఘముతో సహవాసం కూడిన నీవు ఎట్లా ఉన్నావు? పురికొల్పబడుతున్నావా? బలపరచబడుతున్నావా? లేదు నా అంతటా నేనే ఉన్నాను అనుకుంటున్నావా? లేదు లేదు లేదు, అలా జరగదు. దేవుడు వాక్యానికి నియమం, వాక్యానికి విరోధంగా పనిచేయడు. సంఘముగా కూడినప్పుడు హెచ్చరింపు జరగాలి, పురికొల్పబడాలి, బలపరచబడాలి, క్షేమాభివృద్ధి నొందగలిగినట్లుగా మనము భారముగా ముందుకు సాగాలి. ప్రార్థిద్దాం, ఈ రాత్రి ప్రభు సహాయం చేయనట్లుగా ఆ శక్తితో ప్రార్థిద్దాం.